నమస్కారం. ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది నితిన్. ముందుగా ముఖ్యాంశాలు. అక్రమాస్తుల కేసు నుండి తప్పించుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర డ్రామా. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో మంత్రులు కాళా శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డి. విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి. ఉక్కు దీక్షలకు మద్దతు తెలిపి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. నుండి 3 రోజుల పాటు కడపలో సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు. మీడియాకు వివరాలు వెల్లడించిన సిఐటియు నేతలు. అక్రమాస్తుల కేసులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం తన విచారణ నుండి తప్పించుకునేందుకు పాదయాత్ర పెడుతూ నాటకాలు చేస్తున్నారని రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కడప నగరంలోని 3వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రులు కాల్వ శ్రీనివాసుతో పాటు ఆదినారెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండా నవిష్కరించి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వారి సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకుని వచ్చారు. చంద్రబాబు 3 ఏళ్ల పాలనలో ప్రవేశపెట్టిన పథకాల గురించి మంత్రులు తెలిపే ప్రయత్నం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే టీడీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని, ప్రతి ఒక్కరూ సమస్యలను తప్పకుండా నెరవేరుస్తామని ప్రజలకు వివరించారు. అనంతరం మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకే టీడీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి సంకల్పించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమం ద్వారా వారి సమస్యలు తెలపాలని, జనవరిలో జరిగే జన్మభూమి ద్వారా సమస్యలు పరిష్కారం అవుతుందని తెలిపారు. ఒట్టి మాటలు చెప్తే ఓట్లు రావని, చెప్పింది చేసి చూపిస్తేనే ప్రజలు నమ్ముతారని తెలిపారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, జగన్ ప్రతి శుక్రవారం తన అక్రమాస్తుల కేసును విచారణ నుండి తప్పించుకునేందుకు పాదయాత్ర డామా ఆడుతున్నానని ఎద్దేవా చేశారు. కనీసం మన రాష్ట్రంలో ఆ పార్టీకి కార్యాలయం కూడా లేదని, తెలంగాణలో కూర్చునే పార్టీని నడిపిస్తున్న ఘనుడు వైఎస్ జగన్ అని విమర్శించారు. ఇలాంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. వాడ వాడల ఊరూరా ఒక ఉద్యమంగా సాగుతా ఉంది. ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున ప్రజలు నీరాజనాలు పలుకుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు సౌకర్యాలన్నీ కూడా వచ్చాయి. ఇంకా కొంతమంది మిగిలిపోయినారు, వాళ్లకు పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ లేకపోతే మా వీధిలో మిగిలిపోయిన రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ నిర్మించమని అడుగుతా ఉన్నారు. అంటే ప్రజల కోసం ఇంత పెద్ద ఎత్తున ఒక పార్టీ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం అనేది ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమం, ఎప్పుడూ జరగలేదు. ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతించి అభిమానించి ఆదరిస్తున్న ఈ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఎన్ని రోజుల అవకాశం ఉంటే అన్ని రోజులు తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. 3 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వాళ్ళకు వివరించాలి అనే ఒక బృహత్తరమైన ఆశయంతో సాగుతూ ఉంది. మరి కడప జిల్లాలో కూడా పెద్దల నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఊరు వాడ సాగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పార్టీకి ఇన్ని లక్షల మంది ప్రతిరోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక చరిత్ర. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ప్రతిపక్ష పార్టీ మిస్డ్ కాల్ పార్టీ. మిస్డ్ కాల్ ఇస్తే వైఎస్ఆర్ కుటుంబంలో వైఎస్ఆర్ కుటుంబమే మిస్డ్. ఈ రాష్ట్రంలో ఉండడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడో హైదరాబాద్లో బెంగళూరు నగరంలో కాపురం ఉంటాడు. హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తానంటాడు. మరి ప్రజల ఈయన నుంచి ఆశిస్తున్నది ఇదా కాదు? ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అడుగడుగున విఫలమయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న ఒక ప్రగతి నిరోధక శక్తిగా తయారయ్యాడు. అంతవరకు చేసిన పనులను మా వాళ్ళు కడప జిల్లా వాళ్ళు తెలుగుదేశం పార్టీ చేసిన విధానం పైన నమ్మినారు, నచ్చినారు. ఇంకా కావాలా బ్యాలెన్స్ అడుగుతున్నారు. ఆ కార్యక్రమం కోసమే మేమే తిరుగుతున్నాం వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా. ముఖ్యమంత్రి గారు కూడా నిధుల కేటాయింపుకు ఓపెన్గా ఈరోజు పేపర్లు కూడా గమనించండి, ఆయన పెన్షన్ కానీ ఇల్లు కానీ ఇల్లు పెన్షన్ రేషన్ కార్డు పైన ప్రధాన అంశాలు అడుగుగా మేము ముందుకొచ్చి సందులో రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటరు ఆర్ఓ ప్లాంట్ ఆరోగ్యం వీటికి కాకుండా మరొక 24 ఐటాలు ఉన్నాయి. ఆ ఐటాలు కూడా గుర్తిస్తున్నాం. వాటికి తగ్గట్టుగా నిధుల కేటాయింపు పైన పరిశోధన సీఎంఆర్ లెవెల్లో జరుగుతాయి. ఈ ప్రధాన 6 అంశాలు పాత్రము రేపు జనవరిలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో డిక్లేర్ చేస్తాం. మీతో పాటు మీకు కూడా ఇది అందరికీ ఉపయోగపడే స్కీమ్. 80% ప్రజలు కోరేది ఈ 6 పాయింట్లు. మిగతా 20% ప్రజలు 24 పాయింట్స్ కొడతారు, వాళ్లకు తగ్గట్టుగా కూడా పనిచేస్తాం. ఈ ప్రభుత్వం కొత్తదనంగా ఆలోచన చేస్తామని ముఖ్యమంత్రి కానీ మేము మంత్రివర్గం కానీ మా ఆలోచన కూడా ఇదే. చాలా రోజుల నుంచి కూడా పరిష్కారం కానీ సమస్యలు 3వ డివిజన్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇల్లు, చాలామంది ఇల్లు డిమాండ్ ఉంది. ఈ ఇల్లు డిమాండ్లన్నీ తీర్చడానికి నేరుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు రావడం, ఇక్కడ అత్యధికంగా గృహ నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తాము, మ్యాక్సిమం శాంక్షన్ చేస్తామని కూడా చెప్పడం చాలా సంతోషం. తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న అంశాలు 3. 1 రేషన్ కార్డులు, 2 పెన్షన్లు, గృహ నిర్మాణం. అదే రోజు ఈరోజు పేపర్లో కూడా అదే అంశం మీద ముఖ్యమంత్రి గారు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి పేపర్లో రావడం కూడా జరిగింది. దాని మీద ఈరోజు ప్రత్యేకంగా కడపకు గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు గారు కూడా వచ్చారు. ఈరోజు జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణ శాఖ మీద తీరుతెన్నుల మీద వేగంగా జరుగుతున్నాయా లేదా శాంక్షన్ అయిన ఇల్లు దాని మీద ప్రత్యేకంగా ఒక సమీక్ష నిర్వహించి ఆ సమీక్షలో భాగంగా ఇప్పటికే శాంక్షన్ చేసిన ఇళ్ళన్నీ కూడా వేగంగా పూర్తి చేయాలా, ఇంకా మరిన్ని ఇళ్ళు ఎంత డిమాండ్ ఉన్నాయి జిల్లాలో అని ఒక అధికారుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ సేకరించుకొని అతి తొందరలో కడప జిల్లాకు మరిన్ని ఇళ్లను శాంక్షన్ చేసేదానికి ప్రయత్నం చేసేదానికి ఈరోజు వచ్చాం. రాయలసీమ ప్రాంతం అన్ని విధాల వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ రాయచోటి శాసనసభ్యుడు గడికోడ శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం కోసం చేపట్టిన 100 రోజుల రిలే దీక్షలు నేటికి 94 రోజులు చేరుకున్నాయి. నేడు ఈ దీక్షలకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని స్పష్టంగా పొందుపరిచినప్పటికీ ఎందుకు ఏర్పాటు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో వచ్చే సమయంలో కూడా ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని మాట ఎన్నికల తర్వాత మాట తెప్పారని విమర్శించారు. ఈ ప్రాంతంలో కేవలం ఉక్కు గన్ను లేవన్న కుంటి సాకు చూపి పరిశ్రమను ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గమని, విశాఖ ప్రాంతంలో ఏమున్నాయని ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేశారో చెప్పాలన్నారు. ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం వచ్చి ఉంటే దాదాపు 100,000 మందికి పైగా ఉద్యోగాలు లభించేవని, కానీ ఇప్పుడు ఉద్యోగాలు లేక వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. కడప ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో కడప ఉక్కు రాయలసీమ హక్కు అనే నినాదంతో 100 రోజుల నిరాహార దీక్షలు జరుగుతుంది. రాయచోటి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కంటిన్యూస్గా దీన్ని మానిటర్ చేసినటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా నా హృదయం. ఈ 94 రోజుల్లో వాళ్ళు చేసినటువంటి పోరాటం గత 3 నెలలకు పైగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ అనేది విభజన చట్టంలో పెట్టారు. అది ప్రజల కోసం అమలు చేయాలా అని చెప్పి చిత్తశుద్ధితో వాళ్ళు చేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చేసినటువంటి పోరాటాన్ని ఈరోజు మద్దతు తెలపడానికి రావడం జరిగింది. వాళ్ళకు మనసుపూర్తిగా అభినందనలు తెలియచేసుకుంటూ ఈ పోరాటం ఊరికే పోదు, భవిష్యత్తులో ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారు, అందరిలో కూడా పట్టుదల పెరిగింది, ఈ పరిశ్రమ ఏర్పాటైతేనే ఈ జిల్లాకు మనుగడ ఉంటుంది అన్నటువంటిది మెసేజ్ తీసుకెళ్ళడం చాలా సంతోషదాయకం. వాళ్ళు ఎటువంటి స్వార్థం ఆలోచన చేయకుండా ఎటువంటి ప్రయోజనాలు కూడా వాళ్ళకి చేకూరుకోకపోయినా కేవలం జిల్లా కోసం చిత్తశుద్ధితో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దీక్షలకు సంపూర్ణంగా అందరి మద్దతు కూడా వాళ్ళు కూడగట్టుకోగలిగారు. ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలి, విభజన చట్టంలో పెట్టింది కాబట్టి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి అవసరమైతే మద్దతు ఉపసంహరించుకుంటామని వాళ్ళని బెదిరించైనా కూడా ఆ పరిశ్రమ నెలకొల్పేదానికి ప్రయత్నం చేయాలి. గతంలో విశాఖ ఉక్కు కోసం కడప జిల్లాలో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు రాయలసీమ వాసులు. ఇటువంటి ప్రజల వెనుకబడినటువంటి తరం దానికోసమే. కృష్ణా జలాలు, నికర జలాలు కోల్పోయినాం,
అన్ని రకాల అభివృద్ధిని ఈరోజు రాజధాని కర్నూలులో గతంలో ఉన్నటువంటి రాజధానిని కోల్పోయినాం. ఆ కర్నూలులో రాజధాని పెట్టమంటే కనీసం హైకోర్టు పెట్టడానికి కూడా ప్రభుత్వం మనసు ఒప్పుకోవట్లేదు. చిన్న చిన్న పరిశ్రమలు వచ్చినా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినా అన్ని అమరావతి ప్రాంతంలో ఫలితం చేస్తున్నారు. ఇది ఈ జిల్లా ప్రజలకు, రాయలసీమ ప్రజలకు చాలా నష్టం. ఈరోజు విశాఖపట్నంలో ఫీజిబిలిటీ లేదు అనుకున్నప్పుడు మన దక్షిణ మధ్య రైల్వే సంబంధించి ఆ హెడ్ క్వార్టర్స్ని గుంతకల్లో పెట్టచ్చు. మరి రైల్వే డివిజన్ దానిపైన కూడా ఆలోచన చేయటం లేదు. ప్రభుత్వం దానిపైన అడగాలన్న కూడా ఆలోచన చేయట్లేదు. ఈ రకంగా వీటన్నిటిపైన ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఈ ప్రజలు ఏది కోరుకుంటున్నారో, ఉక్కు పరిశ్రమ ఇంత ప్రతిపదిపైన ప్రభుత్వమే దానికి నిధులు మంజూరు చేస్తుందో లేకపోతే దాని బ్యాంకర్స్ నుంచి తెప్పిస్తుందో, ఆ పరిశ్రమ ఏర్పాటు ప్రభుత్వం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దీనికి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి మా మైనార్టీ నాయకులు పెద్ద సలావుద్దీన్ అన్న గారికి, అదే రకంగా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సిఐటియు రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 10, 11, 12 తేదీలలో 3 రోజుల పాటు కడపలో నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా డాక్టర్ హేమలత అధ్యక్ష కార్యదర్శులు హాజరుకానున్నారు. ఈ సమావేశాలలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులపై అవలంబిస్తున్న తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆ పార్టీ నాయకులు స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సిఐటియు నాయకుడు మనోహర్ మాట్లాడుతూ, గడిచిన కొన్ని సంవత్సరాల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తానని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదని మండిపడ్డారు. దీంతో కార్మికులు చాలీచాలని జీతాలతో కాలం వెళ్లబుచ్చాల్సిన పరిస్థితి దాపరించిందని మండిపడ్డారు. అందుకోసమే తాము ఈ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఈ సమావేశాలు 3 రోజుల పాటు ఉంటాయని స్పష్టం చేశారు. మొదటి రోజు నగరంలోని జీవన కళాశాల నుండి పాత కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడ బహిరంగ సభ ఉంటుందని, అంతేకాకుండా 11, 12 తేదీలలో ఐటీఐ సర్కిల్ వద్ద ఉన్న కళ్యాణ భవన్లో సభలు ఉంటాయని, ఈ సభలలో తమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం సంబంధించి స్పందించకపోతే తాము పెద్ద ఎత్తున కార్మికులను కలుపుకుని ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. 11, 12 తారీఖుల్లో ఐటీఐ దగ్గర సిఎల్ఆర్ కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున సభలు జరగబోతున్నాయి. ఈ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి సంబంధించి 18,000 వేతనం ఇస్తామని చెప్పి హామీచ్చారు. ఇంతవరకు నెరవేర్చలేదు, చేయలేదు. వీటన్నిటినీ చర్చించడం కోసం కడప జిల్లా, కడప నగరం, సిఎల్ఆర్ కళ్యాణ మండపం, సిఐటియు జిల్లా కమిటీలో ఒక పెద్ద వేదిక కాబోతామన్నది. ఈ వేదికలో చర్చించబోతున్నారు, చర్చించి ఒక భవిష్యత్ ప్రణాళిక తీసుకోబోతున్నారు. ఇందులో భాగంగానే 9, 9, 10, 11 తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమం, వీటన్నిటిపైన చలో అసెంబ్లీ కార్యక్రమం డిసెంబర్లో జరగబోతుంది. కాబట్టి వీటన్నిటినీ కడప జిల్లాలో చర్చించి, రాష్ట్రమంతటా చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. కాబట్టి జిల్లా కార్మికవర్గం, జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు 10వ తేదీ ఉదయం 10 గంటలకు జీవన్ కళాశాలను జరగబోయే ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్మికవర్గం పాల్గొనాలని చెప్పి సిఐటియు జిల్లా కమిటీ అందరికీ న్యాయమైనటువంటి కోరికలను పరిష్కరించకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కూడా సమీక్షించి రాబోయే కాలంలో భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటించబోతా ఉన్నాం. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వివిధ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి, ఉద్యోగులకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి కోరికలను కూడా అక్కడ ప్రభుత్వం పరిష్కరిస్తూ ఉంది. అంగన్వాడీలకు, ఆశాలకి, ఐకేపీలకి, విఆర్ఏలకి, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి, కాంట్రాక్ట్ లెక్చరర్స్కి వీళ్ళందరికీ రెగ్యులరైజ్ చేయడంతో పాటు వేతనాల పెంపుదలకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా తెలంగాణ ప్రభుత్వం అక్కడ తీసుకున్నది. పక్కనే ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లినప్పటికీ పోలీసుల ద్వారా ఉద్యమాలంతా అణిచివేసేటువంటి పద్ధతుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తుంది తప్ప, కార్మికులు, కార్మిక సంఘాలు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ను పరిష్కరించడం కోసం, వాళ్ళ వేతనాల పెంపుదల కోసం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ రాష్ట్రంలో 350,000 మంది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వివిధ సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు, వివిధ శాఖల్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు స్పష్టంగా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 350,000 మందిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీనిచ్చారు. వివిధ తరగతులకు సంబంధించి, రంగాలకు సంబంధించిన కార్మికులందరికీ వేతనాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మంత్రివర్గ ఉపసంఘం పేరుతోటి 2/94 యాక్టు, సుప్రీంకోర్టు తీర్పులు అడ్డంగా ఉన్నాయని చెప్పేసి కాలయ పని చేశారు. మొత్తం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ మోసం చేసినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. అందుకనే ప్రభుత్వం వివిధ రంగాలకు సంబంధించినటువంటి కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈ 3 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ఏ రకంగా అమలు చేసింది, ఏ రకంగా కార్మికులందరినీ మోసం చేసినటువంటి విషయాలన్నింటి కూడా రేపు కౌన్సిల్ సమావేశంలో చర్చించి, డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరితో, వేలాది మందితోటి చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ రోజు పెద్ద ఎత్తున లక్షలాది మంది, వేలాది మంది వివిధ తరగతులకు సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా విజయవాడ నగరానికి రాబోతూ ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మా ఉద్యమాన్ని, పోరాటం ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.
కడప జిల్లాలోని గ్రామీణ గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులతో రాష్ట్ర మంత్రి కాళోజి శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా కడప పర్యటనలో ఉన్న మంత్రి బిజీగా గడిపారు. ముందుగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలోని ఆయన శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాళోజి శ్రీనివాస్ గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణంలో చేపట్టవలసిన చర్యలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. కడప జిల్లాలో అధికారుల తీరుపై కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మొదటిసారిగా కడప జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇసుక రీచ్లలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో మంత్రి కాళోజితో పాటు జిల్లా మంత్రి ఆదినారెడ్డి, కలెక్టర్ బాబురావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. పెద్దలు మంచి ఫోటోలు అన్నీ కూడా బాగానే వచ్చినాయి, కానీ మొక్కలకు సంబంధించి అయితే ఎక్కడ నాలుగు గంటలు మీరు జియో ట్యాగింగ్ అంటే దాంట్లో వడమ్మ మీకు మీకు ఇవ్వాలంటే మన దగ్గర ఇల్లు మంజూరు అయినట్లుంటుంది, బిల్లు తీసుకున్నట్టుంటుంది, కానీ పాపం అతనికి తెలియదు కూడా తెలియదు. సిమెంట్ కూడా మనం 20 బ్యాగులు అయితే పలికిస్తున్నాం. ఆ 20 బ్యాగులు మన దఫాలుగా ఖచ్చితంగా ఇస్తామనే నమ్మకం ఉందా? దానిపైన కూడా మీ అభిప్రాయం చెప్పండి. అంటే మంత్రి గారి దృష్టికి పోయేటప్పుడు మనం అన్ని ఏకాలు పెట్టుకొని ఉండే జిల్లా సమస్యలు చెప్తే దానికి పరిష్కారం ఉంటుంది. మీరు మొహమాట పడి కొన్ని చెప్పకపోతే నీ పరిష్కారము పరిష్కారం కాకుండా ఏదో ఊరికి పిచ్చాపాటిగా ఉండే కార్యక్రమం అవుతుంది. మీరు పరిష్కార వేదికగా ఆలోచించండి. రిజల్యూషన్ కంప్లీట్ కావాలి. దీంట్లో మనం జిల్లాలో సీఎం గారి ఆలోచన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మేము ఇప్పుడు పాల్గొన్నప్పుడు కూడా ఈయన ఇంటింటి కార్యక్రమం అన్న ఇంటి మంత్రి అందరూ డిమాడు అన్న ఈయన మంత్రి గారు కూడా విషయం చెప్తాడు. ఆ కట్టుబడులకు కూడా అవకాశం ఏంటి? సహకరించి మేము కానీ మా యొక్క పిల్లలు కానీ మా సంఘం కానీ ఎవరు కూడా ఎక్కడైనా ఆశ పడకుండా సక్రమంగా కడితే ఇది గ్రేడు మారి జిల్లాకు మంచి పేరు వస్తుంది. ఈ జిల్లా వెలగవండి జిల్లా. ఇక్కడ మంజూరు కూడా ఎక్కువ కావాలి. నిజంగా కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 10 లక్షలు రూరల్ హౌసింగ్, 5 లక్షలు అర్బన్ హౌసింగ్ జరుగుతుంది. అర్బన్ ఇక్కడ సంబంధం కాదు, అర్బన్ సంబంధం కాదు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి బిఎల్సి అంటే వాళ్ళే సొంతంగా ఇంటి స్థలం ఉండి బెనిఫిషియరీ లెట్ కన్స్ట్రక్షన్ అంటే వాడే వ్యక్తిగతంగా ఇప్పుడు మళ్ళా దాన్ని తీసేసి ఇన్కంప్లీటెడ్ దాంట్లో చూపెట్టి ఇస్తే సమాజం మారుతుంది, సైన్స్ అభివృద్ధి చెందుతుంది, ఇక రోబోలు మన జీవితంలోకి వచ్చేస్తున్నాయి, శాస్త్ర విజ్ఞానం పరవడిల్లుతుంది, కానీ మూఢనమ్మకాలు మాత్రం మనని వదలడం లేదు. తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు అగ్ని ప్రవేశం చేయమని ఆనాడు సీతమ్మను రాముడు కోరాడట. ఇక అభినవ రాముడు మాత్రం సకల సలసలా కాగే నూనెలో చేయి పెట్టి పతివ్రత్యాన్ని నిరూపించుకొని కోరుతుంది. కడప జిల్లాలో కొనసాగుతున్న మూఢనమ్మకాలపై ప్రత్యేక కథనం. ఆధునిక యుగంలోనూ కుల కట్టుబాట్లు కొనసాగుతున్నాయి. వెనుకబడిన కులాల్లో పంచాయతీ లేదు పై చేయి. కులపెద్ద చెప్పిందే వేదం. పందులను పెంచి జీవనం సాగించే ఎరుకల కులంలో ఈ కట్టుబాటు మరీ ఎక్కువ. న్యాయాల విషయం దేవుడు చూసుకుంటాడని నమ్ముతారు. తప్పుల తీర్పును కూడా ఆ దేవుడికే వదిలేస్తారు. అదెంత క్లిష్టంగా భయానకంగా ఉంటుందో చూస్తే మనం ఆది మానవ యుగంలోనే ఇంకా ఉంటున్నామా అని అనుమానం కలగకమానదు. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు కూడా అలాంటివే. బాధితుల పేర్లు చెప్పబోము కానీ వారు పడిన యాతన్ను వేదన్ను మీకు కళ్లకు కట్టినట్లు మాత్రం చూపిస్తున్నాం. దృశ్యాల్లో మనం చూస్తున్న ప్రదేశం కడప ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని నల్లమల అటవీ ప్రాంతం. జనసంచారానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడే ఓ నీటి ప్రవాహం, ప్రవాహం ఒడ్డునే పవిత్ర ఆలయం. ఈ ఆలయం ఎదురుగా ఓ మహిళ కట్టెల పొయ్యిపై వంట చేస్తోంది. పక్కనే ఉన్న నీటి ప్రవాహంలో మరో ఇద్దరు కూర్చొని ఉన్నారు. చుట్టూ జనం గుంపు కట్టి ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, గంటల తరబడి పొయ్యి మండుతూనే ఉంది. వంట మాత్రం పూర్తి కాలేదు. ఎందుకంటే ఆ పొయ్యి వండుతోంది ఆహార పదార్థం కాదు. మరేటనుకుంటున్నారా? అయితే అదేంటో తెలుసుకునే ముందు ఈ దృశ్యాలు మరోసారి చూడండి. నిజమే, మీరనుకుంటున్నది నిజమే. ఆ కుండలున్నది ఆహార పదార్థం కాదు, నువ్వుల నూనె. కుండ నిండుగా ఉండి సలసలా కాగుతోంది. నిమిషాలు కాదు, గంటల తరబడి ఒక మహిళ అదే పనిగా పొయ్యి కింద కట్టెలు పేర్చి మంట పెడుతూనే ఉంది. పొయ్యి నిప్పులు కక్కుతోంది, నూనె పొగలు కక్కుతోంది. నీళ్ళల్లో కూర్చున్న మహిళలు బిక్కుబిక్కు మనకుండా గుండె దిటావు చేసుకుని దేవుణ్ణి స్మరించుకుంటున్నారు. అనుకున్న సమయం రానే వచ్చింది. నీళ్లలో నుంచి 2 మహిళలు లేచారు. సరిగ్గా పొగలు కక్కుతున్న నూనెకుండ వద్దకు వచ్చారు. నూనెను గంటల తరబడి కాచిన మహిళ తాను అనుకున్నది నెరవేరాలంటే అగ్నిదేవుడికి మొక్కుకొని పక్కకు తొలగిపోయింది. ఇక నీటిలో నుంచి బయటకు వచ్చింది 2 మహిళల్లో పెద్దావిడ. నేరుగా పొయ్యి వద్దకు వచ్చి మొక్కుకుంది.
ఎలాంటి జంకు బొంకు లేకుండా సలసల కాగే నువ్వుల నూనెనో 3 సార్లు చెయ్యి పెట్టి తీసింది. ఆ తర్వాత 2 మైళ్ళ కూడా అదేవిధంగా 3 సార్లు నూనెలో చెయ్యి పెట్టి తీసేసింది. ఆ తర్వాత నూనెలో ముంచిన చేతిని చంకలో పెట్టుకొని ఇద్దరు కూర్చున్నారు. అప్పటి వరకు కళ్ళప్పగించి చూస్తున్న వాళ్ళంతా అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది సంగతి. పొయ్యి వద్ద కూర్చొని మంట పెడుతున్న మహిళ, నీళ్ళల్లో కూర్చున్న 2 మహిళలు స్వయాన అక్కా చెల్లెలు. వీరిలో నూనె గిన్నె కింద మంట పెట్టిన ఈమె వీరికి అక్కయ్య. ఈమె తన చిన్ని చెల్లెలుపై తప్పును రుద్దింది. ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపించింది. ఈ తప్పును 2 చెల్లెలు సమర్థిస్తోందని కులపెద్దల దగ్గర ఫిర్యాదు చేసింది. ఆ 2 తాము తప్పు చేయలేదని, అక్రమ సంబంధం ఆరోపణ ఒట్టిదేనని చెప్పారు. అయినా పెద్దక్క ఒప్పుకోలేదు. దీంతో విషయం పెద్దదైంది. పంచాయతీ పెట్టాల్సిందేనంటూ పట్టుబట్టింది. దీంతో కులపెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. తప్పును ధృవీకరించడానికి తేదీని ఖరారు చేశారు. ఎలాంటి శిక్ష అమలు చేయాలో కూడా పెద్దలు ముందే తేల్చేశారు. వేదిక జనారణ్యానికి దూరంగా 2 జిల్లాల సరిహద్దుల్లో కొండల మధ్యన ఉన్న ఆలయం వద్దకు ఒకరోజు ముందే చేరుకున్నారు. ఆలయంలో ఆ రాత్రి నిద్రచేశారు. ఇక తెల్లారి నూనెకుండ తీర్పును అమలు చేసేశారు. ఇది కులపెద్దలు చేసిన పంచాయతీ తీర్పు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో కొసమెరుపు ఏంటంటే, కాగే నూనెలో చేతులు ముంచిన మహిళలకు ఎలాంటి చిన్న గాయం కూడా కాలేదు, బొబ్బలు కూడా రాలేదు. కాబట్టి వీళ్ళు తప్పు చేయలేదని కులపెద్దలు తీర్పు చెప్పారు. ఇది ఎస్టీ కుటుంబాల్లో ఈనాటికి జరిగే తీర్పుల తంతు. అనాగరికమైన ఇలాంటి పంచాయతీలు తీర్పులు ఎందుకు చేస్తున్నారని సదరు కులపెద్దలను అడిగితే, రాముడి ధర్మపత్ని సీతమ్మ వారి కాలం నుంచి ఈ ఆచారం వస్తోందని చెప్పుకొస్తున్నారు. ఏకలవ్య వారసులమైన తాము ఈనాటికి దేవుణ్ణి నమ్ముకొని తీర్పులను ఇస్తున్నామని, ఇది తరతరాలుగా వచ్చే ఆచారం అంటున్నారు. నాకు ఇట కుల చట్టాలు పంచాయతీలు ఉన్నాయన్నమాట. కుల చట్టాలు పంచాయతీలు ఉన్నాయంటే మేము పోలీస్ స్టేషన్లు కానీ మా తాతల నాటి తరంలో నుండి ఎప్పటికీ పోము. మేము ఎంతసేపులు ఉన్నా మేము పెద్ద మనుషులుగా ఒక చెట్టు కింద కానీ ఒక దేవుని కాడ కానీ కూర్చొని నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకోవాలా? అది ఎంతవరకు న్యాయం ఎంతవరకు అన్యాయం అనేది ఆడ కూర్చొనే పెద్ద మనుషులు 4 ముగ్గురు ఉండి దాన్ని ఖరారు చేశారు. ఖరారు చేసి ఒక వాయిదిస్తాం. ఏది కోర్టులు వాయిదిస్తాం, అట్లా మేము కూడా ఒక వాయిదిస్తాము. నెల కానీ 20 రోజులు కానీ వాయిదిస్తాం. మేము చెప్పిన ప్రయాణంగా మీరు ఇట్లా రాజుకి రాకపోతే దీనికి ఒక గడపార కానీ నూనె కూడా కానీ మీకు పెడతాము అని చెప్పి వాదిస్తాం. ఆడ వాదిచ్చే ఒకడు గడపార పెట్టేవాడు ఒకడు ఉంటాడు, ఎత్తేవాడు ఒకడు వచ్చాడు. ఇద్దరు పెడతామంటే ఆడ ఒప్పుకోము, ఇద్దరు ఎత్తుతామనే ఒప్పుకోము. ఒకడు పెట్టేవాడేమో సంసారి, ఎత్తేవాడు దొంగ. ఏదైనా కూడా దేవుని మీద బాధ చేయడం కానీ ఒక గడపార ఎత్తడం కానీ ఒక నూనె కొండ ఎత్తడం కానీ మాకు ఇప్పటి నుండి వచ్చిన ఆచారం కాదు. పూర్వంలో సీతాదేవి నుండి వచ్చిన ఆచారం మాకు ఇప్పటి నుండి వచ్చిన ఆచారం కాదు. దాన్ని బట్టి మేము నిర్ణయిస్తుంటాము ఏ కేసు అయినా కూడా. ఇప్పుడు కడప జిల్లా బద్వేలు ప్రాంతంలోనే కాదు, ఎస్టీలు ఉండే ప్రతి చోట ఇలాంటి పంచాయతీ తీర్పులు జరుగుతూనే ఉంటాయనేది కులపెద్దల మాట. వాస్తవానికి వీళ్ళది భిన్నమైన జీవితం, బహుభార్యతత్వం. వీళ్ళ ఇళ్లలో అమ్మాయిలను డబ్బులిచ్చి కొనుగోలు చేస్తారు. పందుల పెంపకం ప్రధాన వృత్తి. చీపుర్లను కూడా తయారు చేసి మహిళలు ఉపాధి పొందుతుంటారు. ఇలాంటి వీళ్ళ సమాజం ఇప్పటికీ పోలీస్ స్టేషన్లు, కోర్టులకు వీళ్ళ తగాదాలు చేరవు. స్వయంగా వాళ్ళనుకున్న రీతిలోనే దేవుడి సాక్షిగా తీర్పులు జరిగిపోతుంటాయి. గొడవలు 10 స్టేషన్లకు వెళ్తే ఇల్లు ఒళ్ళు గుల్ల కావడంతో పాటు న్యాయం జరుగుతుందో, అది జరగడానికి ఎంతకాలం పడుతుందో అన్నది వీళ్ళ సూటి ప్రశ్న. అందుకే మా పంచాయతీలు, మా తగాదాలు అందరి అభిప్రాయం మేరకు తీర్చుకుంటామని చెబుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్రమాస్తుల కేసు నుండి తప్పించుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర డ్రామా. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో మంత్రులు కాళ్ళ శ్రీనివాసులు, వాదనారాయణ రెడ్డి. పొందుపరిచిన విధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి, ఉక్కు దీక్షలకు మద్దతు తెలిపి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. కడపలో సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు, మీడియా వివరాలు వెల్లడించిన సిఐటియు నేతలు.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.